మధ్యంతర బెయిల్పై అదనపు షరతులు విధించాలన్న సీఐడి అభ్యర్థన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని చంద్రబాబు తరఫు న్యాయవాది ఆక్షేపించారు జైలు నుంచి విడుదలైన చంద్రబాబు రాజకీయ ర్యాలీలు నిర్వహించలేదని అభిమాన నాయకుణ్ణి చూసేందుకు ప్రజలు రోడ్లకు ఇరువైపులా నిలబడటం ర్యాలీ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు సీఐడి అనుబంధ పిటిషన్ను కొట్టేయాలని కోరగా నిర్ణయాన్ని శుక్రవారం వెల్లడిస్తామని హైకోర్టు ప్రకటించింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అనారోగ్య కారణాల రీత్యా మంజూరు చేసిన మధ్యంతర బెయిల్పై మరిన్ని షరతులు విధించాలని సీఐడి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది సీఐడి తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి చంద్రబాబు రాజమహేంద్రవరం జైలు బయట పత్రికా సమావేశం నిర్వహించారని ఆరోపించారు ఆ వివరాలను పెన్ లో కోర్టుకు సమర్పించామన్నారు చంద్రబాబు కార్యకలాపాలను పరిశీలించేందుకు ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు వెంట ఉండేలా ఆదేశాలివ్వాలన్నారు ప్రత్యేక పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆరోగ్య పరీక్షలు చికిత్సకు మాత్రమే పరిమితమయ్యేలా షరతు విధించాలన్నారు ఈ దశలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి ప్రభుత్వం వద్ద నిఘా విభాగం ఉంది కదా ఎప్పటికప్పుడు సమాచారం వస్తూనే ఉంటుంది కదా అని వ్యాఖ్యానించారు అలాంటప్పుడు సమాచారం సేకరణ కోసం కోర్టు ఉత్తర్వుల అవసరం ఏముంటుందని ప్రశ్నించారు చంద్రబాబు జెడ్ ప్లస్ భద్రతలో ఉన్నారని న్యాయమూర్తి గుర్తు చేశారు సిఐడి వాదనలపై చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు చంద్రబాబుపై అదనపు షరతులు విధించాలని కోరడం వెనుక ఇతర కారణాలున్నాయన్నారు నేర నిరూపణై శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ప్రాథమిక హక్కులుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు జైల్లో ఉన్న ఖైదీలు మీడియాతో మాట్లాడేందుకు అనుమతిస్తూ ఉమ్మడి హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చిందని ప్రస్తావించారు స్కిల్ కేసులో మీడియాతో మాట్లాడొద్దని పిటిషనర్ కు హైకోర్టు ఇప్పటికే షరతు విధించిందని గుర్తు చేశారు రాజకీయ ర్యాలీల్లో పాల్గొన్నద్దే షరతు విధించాల్సింది అవసరం లేదన్నారు ప్రస్తుతం ర్యాలీల్లో పాల్గొనే పరిస్థితి లేదని ఆరోగ్యం కుదుటపడినప్పుడు పిటిషనర్ తన హక్కును న్యాయస్థానం ద్వారా పొందుతారని దమ్మలపాటి స్పష్టం చేశారు జైలు నుంచి విడుదలయ్యాక చంద్రబాబు రాజకీయ ర్యాలీలు నిర్వహించలేదన్నారు అభిమాన నాయకుని చూసేందుకు ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడటం ర్యాలీ పరిధిలోకి రాదన్నారు ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేశారు